చూడండి. ఓకే, ఇవాంటి టాపిక్ లోకి వెళ్దాం. చూడండి, నా ముందు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. ఫ్లవర్స్ తో చేసుకున్న ఫెస్టివల్ ఏంటిది? బతుకమ్మ. ఈరోజు మీకోసం బతుకమ్మ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మన వాళ్ళు బతుకమ్మని ఎలా చేయాలో చూపిస్తున్నాం. తెలంగాణ ఫెస్టివల్. ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని 9 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఫెస్టివల్ ని ఆడవాళ్ళంతా కలిసి ఫ్యామిలీస్ కి ఎలాంటి ఇబ్బంది రాకూడదని గౌరీ మాతను పూజిస్తారు. బతుకమ్మని రకరకాల పువ్వులతో చేస్తారు. ఫ్లవర్స్ నీడు ముఖ్యమల్లే గోరింట గునుగు రుద్రాక్ష గులాబీ చామంతి బంతి ఇంకా చాలా రకరకాల పువ్వులతో చేస్తాము. ఈ బతుకమ్మని మనము రకరకాల పువ్వుతో స్త్రీ చెక్క ఆకారంలో చేస్తాము, అంటే కోన్ షేప్. అసలు బతుకమ్మ మనకి ఎలా వచ్చిందో చూద్దాము. అప్పట్లో భూస్వాములున్న రోజుల్లో ఒక అమ్మాయి వాళ్ళ దుర్మార్గాలకి తట్టుకోక చనిపోయింది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఆ అమ్మాయిని బతుకమ్మ అని దీవించారు. ఆ బతుకమ్మ మనం జరుపుకుంటున్న ఇప్పుడు బతుకమ్మ పండగ. బతుకమ్మ పండగ వచ్చిన ప్రతిసారి ఇంట్లో వాళ్ళంతా వాళ్ళకి ఎలాంటి కీడు జరగద్దని గౌరీ మాతను పూజిస్తారు. బతుకమ్మని 9 డేస్ చేసుకుంటాము. ఫస్ట్ డే ఎంగిల్ పువ్వు బతుకమ్మ, సెకండ్ డే అటుకుల బతుకమ్మ, థర్డ్ డే ముద్దపప్పు బతుకమ్మ, ఫోర్త్ డే నానబియ్యం బతుకమ్మ, ఫిఫ్త్ డే అట్ల బతుకమ్మ, సిక్స్త్ డే అలిగిన బతుకమ్మ. అలిగిన బతుకమ్మ అంటే ఆ రోజు బతుకమ్మని పేర్చము. సెవెంత్ డే వేపకాయ బతుకమ్మ, ఎయిత్ డే వెన్న ముద్దల బతుకమ్మ, నైన్త్ డే సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ. సద్దుల బతుకమ్మ రోజు వీలైన పూలతో పెద్ద బతుకమ్మని పేర్చుకుంటాము. వాళ్ళంతా కలిసి సాయంత్రం పేర్చిన బతుకమ్మని ఆటపాటలతో గౌరీ మాతను పూజిస్తాడు. తర్వాత నిమజ్జనం చేస్తాడు. ఇది బతుకమ్మ స్టోరీ. మనకి ఫ్లవర్స్ లో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు, అలాగే బతుకమ్మలు మహాలక్ష్మి సరస్వతి గౌరీ మాత ఉంటారు. అందుకే బతుకమ్మని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము.